How are you? I hope they are good and doing well. Welcome back our English class children. Today we discussion about third class English lesson number 12. Okay, lesson number 12. Look at the board children. Chudandi, the crane and the clever crab. Crane and the clever crab anamata. And enti clever crab ante entamma telivaina peetham antam anamata. Crab means peetham. Okay, next to Namma, health is very very important. Namma, this panic situation, masks and sanitizers you must use anytime. Okay, next Namma, books. Chudandi videos unnaya, 400 videos anedi YouTube lo upload cheyadam jarigindi. So meer baaga chustunnaru, I am very happy. Now next to Namma, chudandi June class ani already we seniors lo jarugutunnayi. Next one Amma, books. As early as possible take a textbook children. Books are chala 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 important Amma. Video choose tarvata me cheyavalsina work emanna undante matram adi chadavatam. Okay na, confirm ga meeru chadavali. Next Amma chudandi, review previous lesson. Previous lesson meek entayindi chudandi Amma, counting the wealth. Count chestunnara adi enti wealth anamata. Chudandi indulo two topics unnai Amma. ఫస్ట్ వన్ సత్యనారాయణ, సెకండ్ వన్ మను. సత్యనారాయణ గ్రిడి బిజినెస్ మ్యాన్ అమ్మ. ఈ గ్రిడి బిజినెస్ మ్యాన్ కొంచెం అంటే ఏంటి, గ్రిడి అంటే అత్యవస్థ కూడుకున్న వ్యాపారవేత్త అనమాట. ఉండొచ్చు, కొంచెం ఉండొచ్చు, ఎక్కువ ఆశ అనేది ఉండకూడదు. అందుకని గ్రిడి బిజినెస్ మ్యాన్ అంటే ఏంటి, అత్యాశ పరుడు అని మీనింగ్ అనమాట. అయితే దాని నైబర్ ఎవరు, మను. తిను ఏం చేశాడు, డబ్బులు అలా ఉంటున్నాయి భయం వేస్తుంది అని చెప్పేసి ఏం చేశాడు, వెంటనే ఆ మనీ ఉంది కదా, ఆ మనీని ఒక కొండలో పెట్టి తన బ్యాక్ యార్డ్ ఒక మర్రి చెట్టు ఉంది. మనీ ఎంట్రీ అంటారు కదా, మర్రి చెట్టుని ఏమంటారు, మనీ ఎంట్రీ అంటారు. ఈ ట్రీ తన ఆ బ్యాక్ సైడ్ ఇంటి వెనక వైపు ఏం చేశాడు, చిన్న హోల్ తీసి అందులో ఆ కొండలో అంతా పెట్టి పాత పెట్టేస్తుంది. ఎవ్రీ నైట్ రోజు కూడా అతను పడుకునే ముందు దాన్ని తీసి కౌంట్ చేసి ఉన్నాయా లేవా అని చూసేసుకొని వెంటనే మళ్ళీ దాన్ని కప్పెట్టేసి ఇలా రోజు చూస్తున్నారు. అంటే ఇలా కంటిన్యూ జరుగుతూనే ఉంది. తర్వాత ఏంటి, ఇరుగు పొరుగు అనేక చూస్తూ ఉంటారు కదా. సో మను గమనించనమాట, ఏంటి సత్యనారాయణ రోజు నైట్ టైం వెళ్తున్నాడు, తవ్వుతున్నాడు, ఏదో చేస్తున్నాడని ఇలా కాదు, ఈసారి చాలా క్లోజ్గా చూడండి అని చెప్పేసి యాజ్ యూజువల్గా సత్యనారాయణ వెళ్ళి హోల్ టైం కౌంట్ చేస్తున్నాడు. ఓ సత్యనారాయణ చేసే పని ఇదా అని చెప్పేసి మను ఏం చేస్తాడు, మనీ అంత తీసి అందులో గులకరాలు నింపుతాడు. ఈ గులకరాలు నింపడం వల్ల ఏమవుద్ది, తను యాజ్ యూజువల్ వెళ్ళాడనమాట. వెళ్ళి తీసేసరికి అతను ఏమున్నాయి గులకరాలు అన్నీ ఒక్కసారిగా చాలా గట్టిగా ఏడుస్తున్నాడు. నా మనీ ఏమైపోయింది, ఇక్కడే పెట్టాను, కనిపించట్లేదని బాగా సఫర్ అవుతున్నాడు అమ్మ. అయిన వెంటనే ఏం చేశారు, ఇరుగు పొరుగు వాళ్ళందరూ కూడా చేరుకున్నారు. ఆ ఊరు గ్రామ పెద్ద కూడా అక్కడ చేరుకోరు. ఏమైంది సత్యనారాయణ, ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఇలా తెలుసుకొని, ఓహో దానికి ఏముంది, నీకు ఓన్లీ డబ్బులు దాచుకోవడానికే కదా, సో అవి నీకు ఉన్న గులకరాయన ఒకటే గోల్డ్ కాయిన్స్ అంటే నీకు ఒకటి, సో అందుకే నేను ఏం చేస్తా, సో నీకు నువ్వు కౌంటింగ్ని కంటిన్యూ చేయొచ్చు. ఎందుకు, మనీ బదులు తను ఏం చేశాడు, గులకరాలు వేశాడు కదా, సో నీకు మనీ బదులు గులకరాలు లెక్క పెట్టుకో. ఏమైతే ఓన్లీ ఖర్చుపడ్డా కాదు కదా, ఓన్లీ కౌంటింగే కదా, సో కంటిన్యూ యువర్ కౌంటింగ్, నీ కౌంటింగ్ నువ్వు కంటిన్యూ చేయి అని చెప్పేసి అంటారనమాట. అని వెంటనే ఏమనుకుంటాడు అంటే, గ్రిడి బిజినెస్ మ్యాన్ కదా, ఉండొచ్చు కొంచెంగానే పండదు, ఉందంటే హ్యాపీగా ఉండాలి, అంతేగాని ఎక్కువగా ఉందని చెప్పి టెన్షన్తో నిద్ర పడదనమాట. సో అలానే సత్యనారాయణ జరిగింది. ఇదమ్మే ప్రీవియస్ క్లాస్. ఇదేంటిది ప్రీవియస్ క్లాస్ లెసన్ పేరు ఏంటి, కౌంటింగ్ ద వెల్త్ అనమాట. ఇది ప్రీవియస్ క్లాస్ అమ్మ. ఈరోజు మనం డిస్కస్ చేయబో లెసన్ చూడండి అమ్మ, ద క్రేన్ అండ్ ద క్లవర్ క్రబ్. క్లవర్ క్రబ్. నెక్స్ట్ వన్ చూడండి అమ్మ, ప్రొనౌన్సియేషన్ వొకాబులరీ డిఫికల్ట్ వర్డ్స్. ప్రొనౌన్సియేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మ. సో ప్రతి వర్డ్ కూడా క్యాచ్ చేస్తూ ఉండాలి. నేను ఎలా ప్రొనౌన్సియేషన్ ఇస్తున్నాను, ఎలా చెప్తున్నాను, మీరు ఎలా వింటున్నారు, ప్రతిదీ ఇంపార్టెంట్ అమ్మ. నెక్స్ట్ మనం చూడండి డిఫికల్ట్ వర్డ్స్. కొన్ని డిఫికల్ట్ వర్డ్స్ రాసిన చూడండి అమ్మ, ఇక్కడ బ్యూటిఫుల్ రాశాను, పౌండ్ రాశాను, ఫ్యాటర్ రాశాను, ఇమీడియట్లీ రాశాను, ముంగీస్ కూడా రాశాను. చూడండి ముంగీస్ అంటే ముంగీస్ తెలుసు కదా, పాంకి ముంగీస్కి ఎప్పుడు పడదు అనమాట. సో అది మీన్. నెక్స్ట్ చూడండి అమ్మ, రీడింగ్ 7 times అమ్మ. అది అలా ఇక్కడ నేను 3 times లెసన్ చదువుతాను, మీరు ఇంత టోటల్గా 4 times చదవడం వల్ల టోటల్గా 7 times అవుతుందనమాట.
7 times kuda em cheyali endra viru chadavali anamata okay chudamma next lesson content ikkada em undi ikka manaki status score unnayi amma crane crab snake mango chudandi mungis ante ఫస్ట్ క్రేన్ అమ్మ ఈ క్రేన్ ఏం చేసేది స్టోరీ మీకు షార్ట్ కట్ చెప్తా చూడు కంటెంట్ ఒక పాండ్ దగ్గర అంటే ఒక కొలం దగ్గర ఎక్కువ చెట్లు ఉన్నాయమ్మ ఆ ట్రీస్ పైన ఏంటి క్రేన్స్ అనేవి నివసిస్తూ ఉన్నాయి ఆ దగ్గరలో ఒక స్నేక్ అనేది నివసిస్తూ ఉంది క్రేన్స్ ఏ ఒకటి కాదు కదా ఎక్కువ ఉంటాయి కదా అన్నిటిలో ఏమైంది ఒక ఒక నెస్ట్ పెట్టుకొని అమ్మ ఆ నెస్ట్లో ఏంటి ఎగ్స్ ఉంటాయి బేబీస్ ఉంటాయి సో వీళ్ళు ఆహారం కోసం వెళ్ళే టైంలో ఈ పామ్ అనేది పైకెక్కి ఆ గుడ్లను పిల్లల్ని తినేస్తూ డే బై డే చాలా ఫ్యాట్గా తయారవుతుంది ఫ్యాట్ అండ్ ఫ్యాట్ వెరీ ఫ్యాట్ బాడీ అంతా కొవ్వు పట్టేసినట్టు రెడీ అవుతుంది ఎందుకు ఫుడ్ బాగా తినేస్తుంది ఏం ఫుడ్ అది క్రేన్స్ యొక్క బేబీస్ ఎగ్స్ని తినేస్తుంది అనమాట ఇలా తినేస్తుంటే ఏం చేసింది అక్కడ ఆ క్రేన్ వెళ్ళి పాము నిల్చొని టీఎస్ అమ్మ టీఎస్ అంటే ఏంటమ్మా కన్నీళ్ళని అర్థం ఏడుస్తూ ఉంది ఏడుస్తూ ఉన్నప్పుడు అందులో ఒక క్లవర్ క్రబ్ ఎక్కడ రాసిన చూడండి క్లవర్ క్రబ్ ఆ క్రబ్ వెళ్ళి క్రేన్ నడుతుంది ఏమైంది క్రేన్ ఎందుకు ఏడుస్తున్నావు అంటే అయినా చెప్తుంది ఓ ఇంతేనా నీకు మంచి సొల్యూషన్ చెప్తానని చెప్పేసి ఒక ఐడియా ఇస్తుంది అనమాట ఐడియా ఏంటి నువ్వు ముంగిస్ దగ్గరికి వెళ్ళు ముంగిస్ దగ్గరికి వెళ్తే తనకి ఫిషెస్ అన్న నెక్స్ట్ వన్ స్నేక్స్ అన్న తనకి ఇష్టం సో నువ్వు ఏం చేస్తావు తన హోల్ నుంచి మా ఎక్కడైతే స్నేక్ ఉంటుందో అంతవరకు నువ్వు ఫిషెస్ జల్లుకుంటూ వెళ్ళు తను బయటకు వచ్చి ఆ స్మెల్ చూసి ఎదురెదురు పడితే ఎదురు పడవు కదా సో అలానే అలా ముంగిస్ అనేది స్నేక్ చంపేస్తుంది కాబట్టి నువ్వు కన్ఫామ్గా ఈ పని చేయాలంటే వెంటనే తను ఏడు పాపేసి సరే నేను ఇలా చేస్తానని చెప్పేసి యాస్టిల్ అలా చేస్తుంది వెళ్ళి ఓ చాలా ఏం చేస్తుంది తన హోల్ నుంచి స్నేక్ ఉండే దగ్గర వరకు ఫ్రెష్ పీసెస్ అనేది వేస్తుంది అనమాట ఆ ముంగి స్మెల్ చూసి అబ్బా ఫ్రెష్గా ఉండే పీసెస్ అని చెప్పేసి అది చూసుకుంటూ వెళుతూ ఉండగా స్నేక్ ఎదురుగా కనిపిస్తుంది ఇంకో ఇద్దరు పడదు కదా సో ఆ ముంగిస్ అనేది ఆ స్నేక్ని చంపేస్తుంది అక్కడ ఎవరు క్లవర్గా కనిపిస్తారు ఏడీ ఎవరు ఇచ్చారు క్రబ్ ఇచ్చింది కదా సో ఆ క్రబ్ వల్ల మా ప్రాబ్లం అనేది సాల్వ్ అని చెప్పింది ఆ సాల్వ్ అని చెప్పేసి క్రేన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము ఇది షార్ట్ కట్ కంటెంట్ లెసన్ మీకు డీప్గా చెప్పాలి స్టోరీని జస్ట్ షార్ట్ కట్ మాత్రమే మీరు టెక్స్ట్ బుక్ ఓపెన్ చేస్తున్న లెసన్ చదువుతాను చదువుతూ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందమ్మా చూడండి పేజ్ నెంబర్ 41 అన్న చూడండి ద క్రేన్ అండ్ ద క్లవర్ క్రబ్ ఒక క్రేన్ అండ్ తెలివైన పీత ఉందన్నమాట వన్ డే బ్యాంక్స్ ఆఫ్ బ్యూటిఫుల్ పాండ్ అక్కడ ఒక అందమైన పొలం ఉందన్నమాట ది షూట్ లాక్ గ్రీన్ ట్రీసెస్ ఆ చుట్టూ చూసిన పచ్చని చెట్లే ఉంటాయి మెనీ క్రేన్స్ లివింగ్ వన్ ఆఫ్టర్ ద ట్రీ ఒక్కొక్క ట్రీ దగ్గర ఏంటి చాలా ఎక్కువ క్రేన్స్ అనేవి నివసిస్తూ ఉన్నాయన్నమాట ఈ స్నేక్ ఆల్సో లివ్డ్ ఇన్ ద హోలో థింగ్స్ ఆఫ్ ద ట్రీ అంటే అక్కడ ఆ హోల్స్లో ఏముంది ఒక స్నేక్ కూడా నివసిస్తూ ఉందన్నమాట ఎవ్రీడే అంటే ప్రతిరోజు ఈ షూట్ షెల్టర్ ఆఫ్ అన్ ట్రీ అండ్ ఈట్ ఏ ఫ్యూ బేబీ క్రేన్స్ అండ్ ఎగ్స్ అక్కడ ఏం చేస్తుంది డైలీగా ఆ బేబీ క్రబ్స్ని తినేస్తూ ఉందన్నమాట నెక్స్ట్ యాజ్ ఆఫ్ ది డే పాజ్ యాజ్ దే పాజ్ అనమాట కొన్ని రోజులు గడిచిన తర్వాత ద స్నేక్స్ బికమ్ ఫ్యాట్ అండ్ ఫ్యాట్ అంటే ఆ ఫుడ్ బాగా తింటుంది కదా ఏంటి బేబీ క్రేన్స్ నన్ను ఎగ్స్ని తింటుంది కదా సో చూస్తే ద స్నేక్ బికమ్ ఫ్యాటర్ అండ్ ఫ్యాటర్ బాగా లావుగా అయిపోయింది వన్ డే ద స్నేక్ ఈట్ ఆల్ బేబీస్ ఆఫ్ ద క్రేన్ ఒకరోజు ఏం చేసింది వన్ డే ఒకరోజు ద స్నేక్ ఈట్ ఆల్ ద బేబీస్ ఆఫ్ ద క్రేన్ యొక్క మొత్తం బేబీస్ని తినేసింది అనమాట ద క్రేన్ వాజ్ గ్రిట్ స్ట్రీకెన్ is stood on the one foot a bank the pond is eyes where fill the water tears anamata fill the tears a kannir anamata alaga tana kallalo pettukoni edustu undanamata pond lo nilabadi kallalo nilabadi a crab saw the see the actually the crab see the crane crying inconsolable friend he said to the crane what is the matter why are you crying మ్యాటర్ ఏంటి నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు నా కారణం చెప్పు ద పూర్ క్రేన్ నెరేటెడ్ ది ట్రికీ స్టోరీ టు ద క్రబ్ హీ దెన్ ఆస్క్ ద క్రబ్ ఇలా అడుగుతుంది అనమాట కెన్ యూ థింక్ ఆఫ్ వే టు కిల్ ద స్నేక్ నువ్వు స్నేక్ని అలాగే చంపగల ఒక ప్లాన్ నాకు చెప్తావని అడిగింది ద స్నేక్ ఈజ్ అవర్ ఎనిమీ నీకు స్నేక్ అనే శత్రువా
through the crowd. అడుగుతున్నవాడు ఎలాగా he started thinking. After thinking for some time, the crowd said, I have an idea. ఆలోచించి ఆలోచించిన ఒక ఐడియా వచ్చింది. What is that? నన్ను అడుగుతారు, క్రేన్ అడుగుతుంది. What is that? Tell me quickly. తొందరగా చెప్పు. Ask the crane. ఇంతస్ట్రెట్లీ నడుగుతాను. వెంటనే ద క్రేన్ హ్యాడ్ స్టాప్డ్ క్రైంగ్. వెంటనే ఏర్పాపిసింది. విల్ సెడ్ ద క్రబ్, ఐ క్యాన్ టెల్ యూ ఓన్లీ ఇఫ్ యూ ప్రామిస్ టు ఎక్సెస్ ద ప్లాన్. నేను ఎలా అయితే చెప్తానో బాగానే చేయాలి. ఐ ప్రామిస్ టు ఎక్స్క్యూజ్ ఇట్ ఇమీడియట్లీ. వెంటనే చేస్తాను. ఇమీడియట్లీగా నువ్వు చెయ్యాలని చెప్పేసి ఎవరు చెప్తారు? క్లవర్ క్రబ్ అనే చెప్తుంది అనమాట. వెంటనే ద స్నో అండ్ స్నాక్స్ దేస్ ద బెటర్ ఇట్ ఈస్ ఫర్ యూ సైడ్ ద క్రేన్. ఇది నీకు చాలా బెటర్గా వర్క్ అవుతుంది, వర్కౌట్ అవుతుంది ఏంటి హా సైడ్ ద క్రబ్. ట్రైంగ్ టు క్రేన్స్ కమ్ సస్పెన్సెస్. అలా సస్పెన్స్గా వింటుంది అనమాట. ద ప్లాన్ ఈజ్ ఓవర్. ద ప్లాన్ ఈజ్ వెరీ స్మాల్. ద ప్లాన్ ఈజ్ వెరీ వెరీ చిన్నది. కాకపోతే ఇట్స్ హార్డ్లీ మ్యాటర్ హార్డ్లీ మ్యాటర్ అండ్ సెడ్ క్రబ్ ఇంపార్టెంట్. Tell me quickly, the crab said, friend, stick some fishes and hole in which in mungis live right of the hole of snakes. Our right side mungis and nevsistu vande. Right side mungis nevsistu vande. The mungis will eating the fish, we reach the snake and kill him. Our waist through the vende rider kanpistu vande vende champistu vande. The crane liked the idea very much. He called the meeting for all the cranes and told them about the crab's idea to kill the snake. నాకు క్రబ్బర్లు ఒక ఐడియా ఇచ్చింది, ఐడియా ప్రకారం ఫాలో అవుతానని చెప్పేసి అంత క్రేన్స్ కూడా తను చెప్తుంది అనమాట. వెంటనే అకార్డింగ్ టు ద ప్లాన్ వాళ్ళ పన్నాగ ప్రకారం ద క్రేన్స్ ఎక్సార్ట్ సమ్ ఫిషెస్ అండ్ ద హోల్ ఫర్ ద మునీస్ రైట్ ఆఫ్ ద హోల్ హోల్ ఆఫ్ ద స్నేక్. ఆ మునీస్ దగ్గర నుంచి స్నేక్ ఉండాలో ఫిషెస్ వేస్తూ ఉన్నాను. నో వెంట ద మూంగిస్ కద స్మెల్ ఆఫ్ ఫిష్ ఆ వాసన పసిగట్టింది అనమాట. హీ కమ్ అవుట్ హీస్ హోల్ హా ఫ్రెష్ ఫిషెస్ హీ సైడ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఆ ఫ్రెష్ ఫిషెస్ చూసి అది సంతోషించింది అనమాట. అట్ ద సైట్ ఆఫ్ పెట్లీ ఆఫ్ ఫిషెస్ హీ బిగన్ టు గ్లవ్ డౌన్ దెన్ అలాంగ్ ద వే టు రీచ్ ద హోల్ ఆఫ్ ద స్నేక్. అలా తింటూ ఎవరి దగ్గర రీచ్ అయింది? స్నేక్ దగ్గర రీచ్ అయింది. ద స్నేక్స్ అండ్ ద మూంగిస్ ఆర్ ద రీచ్ ఎనిమీస్. వాళ్ళు బాగా ఎనిమీస్ అంటే శత్రువులు. దెన్ ద స్నేక్ అండ్ ద మూంగిస్ సో ఈ అదర్ దే కుడ్ నాట్ కంట్రోల్ దేర్ హేటెడ్. వాళ్ళ హేటెడ్ని కంట్రోల్ చేసుకోలేకపోయారు. సో ద వైల్డ్ ఫైట్ బిగిన్ బిట్వీన్ ద టూ. రెండు కూడా ఫైట్ స్టార్ట్ చేశాయి అనమాట. At last the mungis killed the snake. Snake mungis em chesindi? Snake ni champesindi anamata. Okay, all the cranes on the tree very happy at the seeing of the dead snake. Aa paam chenipoda cranes andaru chaala happy ichinamma. Those the crows saved the eggs and babies for the snake with the help of the crab. Ee crab chappatta kada ivanni help chesayi. So em chestundi? Ventane aa crab అంటే తన చట్లో తన ఇంత మంచి ఐడియా ఇచ్చింది, వాళ్ళందరూ తెలుసుకున్నారు, గుడ్ ఐడియా కదా. సో ఈ ఐడియాని చెప్పనండి ఆ మూంగిస్ అనే ఆ స్నేహితుని చంపేసింది. సో వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు. అసలు రిపీట్ ఒకసారి మాత్రం ఒకసారి చదువుతాను ఒక 5 మినిట్స్. యాక్చువల్లీ ద క్రేన్ అండ్ ద క్లవర్ క్రాబ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ బ్యూటిఫుల్ పాండ్ దే స్టూపిడ్ ల్యాండ్స్ ఆఫ్ ద గ్రీన్ ట్రీస్. Many cranes live one of their trees. The snakes also live in the whole trunk of the tree. Every day you should shelter of their tree and eat few baby cranes and eggs. As the days pass, the snakes become fatter and fatter. One day the snake ate all babies of cranes. The crane was griefly stricken. He stood on the foot on the banks of the pond. His eyes were filled with tears. A crab saw the crying in constant friend. He said to his crane, what the matter? Why are you crying? The poor crane narrated his tragic story of the crab. He went asked the crab, can you think of the way killing the snake? The snake is our enemy through the crab.
it started thinking. After thinking for some time, the cub said, "I have an idea." "What is that?" "Tell me quickly," asked the crane enthusiastically. The crane has stopped crying now. It said, "Cub, I can tell you only if you promise to accept the plan." "I promise to accept you immediately. The sooner is the snake dead, the better it is of you," said the crane. Said the cub, trying to create some suspicious. "The plan is very small, if hardly matter." Okay, hardly matter, matter. Said the crane impatiently. "Tell me quickly," the cub said. Crane stripped some fishes and the whole of the with the mungis leaves right up the whole of the things. The mungis will eating the fish will reach the snake and kill him. The cub liked the idea very much. He called a meeting all the cranes and told them about the cub's idea to kill the snake. Next, Cholamma, page number 43. According to the plan, the cranes stopped some fishes and all the mungis reached them, the hole of the snake. Now, when the mungis got the smell of his, he come outside of his hole. Fresh fishes, he said, shelling very happy and seeing the plenty of fish, he began gulp down the along the way of the shore, reached the hole of the snake. The snake and said mungisa and reached enemies. When the snake and the mungis saw the each other, they could not control their hatred. So the ultimate fight began between two one. At last, the mungis killed the snake. All the grass, the trees were happy. The snake, those the clouds saved the eggs and babies. For the snake, with the help of the crab, peaceful ga jaripindi. Aa mungis anedi paamu champesindi. Ee cranes ane chala happy ga unnai. Tan babies ni tan eggs ni kuda crab anedi kaapadindi ani cheptunnaru. Next ikkada chudunnama difficult words unnai. Beautiful pond. Fighter, Emiliat, Mungis is spelling Chapan Chuanam, when Telsin Vakada, MONGOOES, Mungis, E Mungis and A farm to Mungis Kanadi, Asil Padama. So, Adan Mata. Indi, E lessonama. E lesson is a complete type in Kada, so revision for explain chess and difficult words and a complete for IPI, revision for chess and explain for a chess and okay. So, I will meet next class children. Thanks for watching video.